ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ ఆయన సతీమణి సుధారాణి సీఎం జగన్ సమక్షంలో వైసార్సీపీలో చేరారు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి స్వామిదాస్ కు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వటానికి ఇష్టపడటం లేదని అన్నారు ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేత తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని స్వామిదాస్ ఆ పథకాలను నచ్చే వైఎస్ఆర్సీపీలో చేరామంటున్న స్వామిదాస్ తో మా కరస్పాండెంట్ రవీందర్ ఫేస్ టు ఫేస్ భారీ తగిలింది మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ కొద్దిసేపు క్రితమే ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ప్రస్తుతం స్వామిదాస్ మొత్తం ఉన్నారు సార్ చాలా కాలంగా మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఎందుకు నేను తీసుకున్నారు కారణం ఏంటి నేను ఎన్టీ రామారావు గారితో ప్రస్థానం స్టార్ట్ చేశాను నైన్టీ ఫోర్లో ఎన్టీ రామారావు గారు పిలిచి నన్ను డిప్యూటీ సీఎం మీద నిలబెట్టారు అప్పుడు కోనేర రంగారావు గారి మీద అప్పటి నుంచి ఆయన చాలా ప్రేరణతో నాకు రాజకీయాల్లోకి వచ్చాను ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో నైన్టీ నైన్లో కూడా ఎమ్మెల్యే గెలిచాను టూ థౌజండ్ ఫోర్ వరకు టెన్ ఇయర్స్ పనిచేశాను ఏం తెలియదు సార్ మీరు ఇంత స్టడీ చేసిన తర్వాత ఎందుకు కొట్టిపోతున్నారంటే కారణం ఏం కనిపించింది కొంతమంది నా మీద పొలిటికల్ మోటివేషన్తో ఈ కొన్ని ఎన్నికల్లో బ్యాక్ స్టాబింగ్ చేశారు కొన్ని ఊర్లలో వాళ్ళు నాకు కావాలని వాంటెడ్లి ఇంటెన్షన్ ఇంటెన్షన్ పెట్టుకొని చేశారు అంటే ఎవరు మీ సంబంధించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు చేశారు ఇంకెవరు అన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే చేశారు నాయకులు కార్యకర్తలు లేదు కార్యకర్తలు వాళ్ళు వాళ్ళు బా ఎప్పుడు బాగానే ఉన్నారు సార్ మీరు ఎన్టీఆర్ ఎన్టీఆర్ హయాం నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఎన్టీఆర్ ను చూశారు అట్లాగే చంద్రబాబును చూశారు ఇద్దరి రాజకీయ పనితీరు అట్లాగే కేడర్ని మీలాంటి నాయకుల్ని కాపాడుకునే విషయంలో ఇద్దరు వైఖరి ఏ విధంగా ఉండేది ఎన్టీ రామారావు గారు ఆప్యాయతగా దాసు గారు మిమ్మల్ని బాస్ చేస్తానన్నారు నన్ను యంగ్ ఏజ్లో అది ట్వంటీ ఐ వాజ్ ట్వంటీ నైన్ జైంట్ పర్సనాలిటీ అని కోనే రంగారావు గారి మీద గెలిచాను నేను కోనే రంగారావు గారి మీద గెలిచినటువంటి నన్ను అట్లా కంటిన్యూగా సీట్ ఇచ్చాడు కానీ ఎందుకు పోస్ట్ పోస్టుమార్టం చేయాలి ఇంత సీనియర్ నాయకుడు మీరు కనీసం లోపల కూడా ఎంటర్గానే ఉన్న పరిస్థితులు తలెత్తినప్పుడు ఏమనిపించేది మీకు ఇంతకాలం రాజకీయాల్లో ఉన్న మీరు ఆత్మగౌరవం దెబ్బతిందండి నా ఆత్మగౌరవం దెబ్బతి లోకేష్ గారికి కూడా చాలాసార్లు అప్పీల్ చేయడానికి ప్రయత్నం చేసాం ఇంటర్వ్యూ ఇవ్వాలి కనీసం వాళ్ళ పిఏ పిఎస్ అందరితో మాట్లాడగానే ఇంటర్వ్యూస్ ఇవ్వాలా ఎందుకని తెలుగుదేశం పార్టీలో సీనియర్ లీడర్లు అందరూ కూడా పార్టీని వీడి బయటకు వస్తున్నారని ఏం చెప్తారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆయన ఏదంటే ఆయన నాయకుల పట్ల ఆయనకి ఇష్టం లేదనుకోండి ఆయన వాళ్ళని మామూలుగా ఇక మాట్లాడు ఇష్టం లేకపోతే తెలిసిపోద్ది మనకి కలవటానికి కూడా ఇష్టపడరు ఏమో సుధారాణి ఐదు సంవత్సరాలు జిల్లా పరిషత్ ఉమ్మడి కృష్ణా జిల్లా చేసినటువంటి సుధారాన్ని నేను ఇంటికి వెళ్ళి అక్కడ పార్టీ అడిగాం మాట్లాడుతాం జగన్మోహన్ రెడ్డి పేదలకు సంక్షేమ అభివృద్ధి చేస్తూ ఆయన దగ్గర మానవత్వం కనిపించింది ఎంతో ప్రేమ ఆపేయతోటి మమ్మల్ని ఆహ్వానించారని స్వామి దాస్ చెప్తున్నారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆదేశిస్తారో ఆ మేరకు నడుచుకుంటామని ఆయన స్పష్టం చేస్తున్నారు